మరోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. 100 డేస్ యాక్షన్ ప్లాన్ పై కేబినెట్ కు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. అయితే ఇప్పుడు మరో అంశం హాట్ టాపిక్ గా మారింది. జేపీ నడ్డా స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కేదెవరికి? బాస్ ఆఫ్ లోటస్ ఎవరు? అనురాగ్ ఠాకూరా? పార్టీ పగ్గాల్ని చేపట్టే అవకాశం కే లక్ష్మణ్ ని భరించబోతోందా? ప్రాబబుల్స్ ప్రాధాన్యతపై జోరుగా చర్చ జరుగుతున్నాయి. మోదీ హ్యాట్రిక్, కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్, నమో 3.0, కేబినెట్ కొలువు తీరింది. ఇప్పుడు ఇక బీజేపీకి మరో కీలక టాస్క్, కమల దళపతి ఎంపిక. ఎందరో సీనియర్లు, వాళ్లలో కమల దళం పగ్గాలు దక్కేదెవరికి? అనురాగ్ ఠాకూర్, వినోద్ తాబ్డే, సునీల్ బన్సాల్, కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఔర్ కే లక్ష్మణ్ ఫ్రమ్ తెలంగాణ. బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవి. మరి బాస్ ఆఫ్ లోటస్ ఎవరు? ఆ ఛాన్స్ దక్కబోయేది ఎవరికి? అమిత్ షా తర్వాత జేపీ నడ్డా జనవరి 2020 నుంచి బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. టర్మ్ పూర్తయినా ఎన్నికల దృష్ట్యా మరో 6 నెలలు గడువు పెంచారు ఆయనకు. తాజాగా నడ్డాకి మోదీ కేబినెట్ లో ఛాన్స్ దక్కింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. అయితే వన్ ఇండియా వన్ నేషన్ నినాదం తరహాలోనే ఒక వ్యక్తి ఒకే పదవి అన్నది బీజేపీ అంతర్గత విధానం. నడ్డా కేబినెట్ లో చేరిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. గతంలోని సీనియర్ నేతలు మోహన్ లాల్ కఠార్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఆ ముగ్గురు కూడా ఇప్పుడు మోదీ కేబినెట్ లో మంత్రులయ్యారు. ఈ క్రమంలో తాజాగా అనురాగ్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచారు ఆయన. గత కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు, కానీ ఈసారి ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దాంతో అధ్యక్ష బాధ్యతలు అనురాగ్ ఠాకూర్ కే అప్పగిస్తారు అనే ప్రచారం జోరందుకుంది. పార్టీకి విధేయుడు, వికసిత్ భారత్ సారథి మోదీకి వీర విధేయుడు. గతంలో బీజేపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా సమర్థవంతంగా పనిచేశారు ఆయన. అంతేందుకు, గత ఎన్నికల్లో బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేశారు హైదరాబాద్ లో. తెలంగాణలో చాలా చోట్ల క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు అనురాగ్ ఠాకూర్. జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనురాగ్ కు ఇదో మరో పాజిటివ్ పాయింట్. రాజకీయ అనుభవం, పార్టీ పట్ల విధేయత, భాషపై పట్టు, కార్యకర్తలను ఉత్సాహపరచడంలో ఓర్పు, నేర్పు, ఇలా అనురాగ్ కు ప్లస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఇక అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు వినోద్ తాబ్డే ఫ్రమ్ మహారాష్ట్ర. ఏబీవీపీ నేపథ్యం, రాష్ట్ర మంత్రిగా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ రాబోతుంది కాబట్టి వినోద్ తాబ్డేను జాతీయ అధ్యక్షుని చేసే అవకాశం ఉందనేది కొందరి విశ్లేషణ. బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో వెస్ట్ బెంగాల్ కు చెందిన సునీల్ బన్సాల్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన సమర్థతను చాటుకున్నారు ఆయన. అలాగే తెలంగాణ, ఒడిశాలకు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు అమిత్ షాకు ఎంతో సన్నిహితుడనే పేరుంది సునీల్ బన్సాల్ కు. ఇక రాజస్థాన్ కు చెందిన రాజ్యసభ ఎంపీ ఓం మాథూర్ కూడా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పటి నుంచి ఆయనతో మాథూర్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా ఎన్నికల వ్యూహ రచనలో ఎక్స్పర్ట్ అనే పేరుంది. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పార్టీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదు. అందుకు బాధ్యుడు రాజీనామాకు సిద్ధమయ్యారు దేవేంద్ర ఫడ్నవీస్. వీళ్ళందరిది ఒక లెక్క. బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో సౌత్ ఇండియా పేర్లు కూడా సౌండ్ ఇవ్వడం విశేషం. కే లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా ఉన్నారు. పార్టీకి లాయల్ గా ఉంటారని పేరుంది. బీజేపీ గట్టిగా బీసీ నినాదాన్ని ఇస్తోన్న నేపథ్యంలో కే లక్ష్మణ్ కు జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చే పార్టీగా బీజేపీ ఎన్నో నిర్ణయాలను తీసుకుంది. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేయడం వాటిలో ఒకటి. ఈసారి బీజేపీ ఓటు గ్రాఫ్ లో మహిళల సంఖ్య కాస్త తగ్గడంపై హైకమాండ్ దృష్టి సారించింది. బీజేపీ ప్రెసిడెంట్ గా మహిళను నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పాలమూరు ఎంపీగా గెలిచిన డీకే అరుణ ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఏపీలో పార్టీ బలోపేతం చేయడంలో సఫలమయ్యారు. ఇలా ఎన్నో పరిశీలనలోకి వస్తున్నాయి. పార్టీలో సమూల మార్పులపై దృష్టి సారించిన బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.